విజయ్ గారు, మొత్తం చూస్తుంటే పాన్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టారు, చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా థ్యాంక్ యూ. అయితే ఎప్పుడు కూడా మీరు కాంట్రవర్సీకి దూరంగా ఉంటారంటారు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం కొంతగా గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకు ఆ కాంట్రవర్సీ జరుగుతుంటుంది, ఏంటి దీనికి కారణం ఏంటి, అసలుకి దీనికైనా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఎందుకంటే విజయ్ గారు అంటే మాకు తెలుసు మీరు కరోనా టైంలో కానీ అంతకుముందు కానీ ఎన్నో హెల్పింగ్ చేస్తుంటారు, బిఫోర్ చాలా చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు? గొడవపడే వాళ్ళని అడగాలి, ఎందుకు గొడవ పడుతున్నారు మనకు తెలియదు అసలు, ఏం నడుస్తుందో అక్కడ, ఎందుకు నడుస్తుందో. ఆల్సో ప్లీజ్ మీ క్వశ్చన్స్ కుషి గురించి మాత్రమే అడగాల. Yes, one lady in orange. One last question from Shivagar. 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 ఇక్కడ నేను కూడా శివానే అండి. హలో అండి, చెప్పండి సార్. మీ నిన్ను కోరి సినిమా దగ్గర నుంచి చూస్తున్నాం. మీ కథలన్నీ కూడా వైజాగ్లో ఒక చిన్న పక్క ఇండ్లు, ఆ పక్క గల్లీల్లో ఒక క్యూట్ లవ్ స్టోరీస్ ఉంటాయి, అందులో ఒక బ్యూటిఫుల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అక్కడి నుంచి అందరినీ ఒక ఎమోషన్లకు గురి చేస్తారు. ఈ కథలో కనుక మీరు గమనిస్తే మజిలీతో మీకు సమంత గారితో ఉన్న ఒక పరిచయం ఉంది. ఆ పరిచయం తాలూకు సమంత గారితో ఉన్న పరిచయం తాలూకు సమంత గారి గురించి అందరికీ తెలుసు. ఈ ఈ ఈ యొక్క కుషి సినిమాలో సమంత గారితో మీకున్న పరిచయం తాలూకు ఏమన్నా కథ ఏమన్నా ఉందా, రిఫ్లెక్ట్ అవుతుందా కుషికి? లేదండి, ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇప్పుడు సమంత గారి కంటే ముందే నేను కథ రాసి టూ ఇయర్స్ ముందే విజయ్ గారు చెప్పడం జరిగింది. సో కథ అప్పుడే పుట్టింది. కథకి ఏం కావాలి, ఆ కథ మీ అందరికీ చెప్పాలంటే ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తాను తప్ప వేరేదేం లేదండి. సార్ విజయ్ గారు కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. దేనికంటే ఒక నిజంగా ప్యాన్ ఇండియా అంటే కళ్ళ స్టేజ్ మీద చాలా అద్భుతంగా ఉంది. కెమెరామెన్ తమిళ్, మ్యూజిక్ డైరెక్టర్ మలయాళం, కథ పుట్టింది తెలుగులో నుంచి, ఒక సూపర్ స్టార్గా మీరు దేశమంతా వెలుగొందుతున్నారు. ఈ ఈ ట్రైలర్లో ఒక మంచి కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది మీకు సంబంధించి. ఫస్ట్ డోర్ వేసేటప్పుడు మీరేస్తేనేమో ఫీల్ అయ్యారు, అదే లాస్ట్లో వచ్చేసరికి సమంత గారు గట్టిగా డోర్ వేసారు. ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది సార్? అన్నది September 1st. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తెలుగు టీం నుంచి సారీ గారు,